పార్వతీ నాదంటబడి వాళ్ళకి ప్రాణం పోయించింది అన్ని విధాల ఆయనకి ఆయుష పోయించి వరములు ఇప్పించి లాస్ట్కు పార్వతిని గుంజుకుండు విష్ణుదేవ నేను ఏం చెప్పదు అయ్యో శంకర ఇంత పని చేశారు మీరు ఇద్దరు విష్ణుదేవ పార్వతి కూడా అరే నీకు తల్లిరా దుర్మార్గాన్న కానీ తన్నుడు విష్ణుదేవ నన్ను శంకర మూడు అంకలు పోయి చూడు అయ్యా ఎప్పుడైనా ఇలాంటి అల్ప వరాలు ఇచ్చి ప్రాణం మిరిగి తెచ్చుకుంటావు శంకర ఏమిటి విష్ణుదేవ ఏమిటి భయంకర ఎందుకంటే నాకు శూలం కావాలి ఇయ్యరాదయ్య కొడుకు ఏం కాదు మన కన్న కొడుకు అని చెప్పి అన్నది అన్నా నేను చెప్తే నా మనసు ఒప్పలేదు బలవంతంగా ఇప్పించింది విష్ణుదేవ నేనేం చేయదు వాడు శూలము శంఖము తీసుకొని శూరుడయ్యాడు నీవు అలాంటి మాట అన్నది అంటే ఉంటావు తప్పుడు తిరుగుతూ ఉంటావు నీకున్న పని అదే కదా ఇది మా కాలేయో ఇది తోరా మన తప్పిడి రేతా
ఎందుకు నేను ఎక్కడికి రీతే ఉంది అయినా నీకు ఇదే సందని చెప్పి నన్ను చెప్పి వేస్తావా ఉన్నది ఉన్నట్టంటే నీ కంటికి చెప్పి వేసినట్టు అనిపిస్తున్నారా అయినా విష్ణుదేవా అయినా శంకర ఎదురు వచ్చిన వీరుల ఎదురుతానే ఉన్నాడు Oh,
పెంచి పెద్ద చేసినవంటి అన్ని వరంబులు ఈ మరి కోరింది అమ్మగారిని ఎత్తి ఆడ సుక్క పొడితే ఆడ సులం తీస్తుంది అయినా పానికి మీరు ఆలోచనలేరా తప్పని పరిస్థితిలో తప్పదంటారా? ఈ విధంగా చేయరాదు.